नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः మానవుల యొక్క వ్యక్తిగత జాతకములో రాశి ఫలాలు ఎంతటి ప్రాముఖ్యతో అలాగే నక్షత్ర ప్రభావాల ప్రాముఖ్యత కూడా మానవుల జన్మలపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నక్షత్ర ప్రభావం గురించి ఇప్పుడు మనం శుణ్ణంగా తెలుసుకుందాము ఇప్పుడు విశాఖ నక్షత్రం గురించి తెలుసుకుందాము ఈ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు ఈ యొక్క నక్షత్ర ప్రభావము చాలా విశిష్టంగా ఉంటుంది ఏ పనిలైనా కూడా తొందరపాటుతో పని పూర్తి చేసుకోవాలనక ఆధృత కలిగిన వ్యక్తిత్వం కలిగి ఉంటుంది ముదులమైన స్వభావం గలవాళ్ళు వీళ్ళు ఏ పనినైనా కూడా చిటికలో చేసే ఎక్కువ ఉషారు తత్వము ఎక్కువగా ఉంటుంది అలసటని దరికి చేరనేకుండా ఎక్కువగా ఏ పనినైనా కూడా తొందరగా ముగించుకునే శక్తిలకు ఉంటుంది అవతల వ్యక్తులను కూడా ఆకర్షించే స్వభావం ఎక్కువగా ఉంటుంది మంచితనముతో ముందుకు వెళ్తారు వీళ్ళు ఏ వ్యాపారం చేసినా ఏ జాబ్ ప్రయత్నాలు చేసినా ఏ ఎడ్యుకేషన్ గురించి ప్రయత్నాలు చేసినా విజయవంతం అవుతుంది విశాఖ నక్షత్రంలో ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు అంటే బలమైన స్థితిలో ఉన్నప్పుడు ఇదే నీచ స్థితిలో ఈ విశాఖ నక్షత్రము మనలో వ్యతిరేకత స్టార్ట్ అయినప్పుడు వ్యతిరేక భావనలో ఉన్నప్పుడు వారి యొక్క వయసు ప్రభావాన్ని బట్టి మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి ఏర్పడినప్పుడు నక్షత్రాధిపతి చూసినా మనకు వ్యతిరేకతంగా ఉన్నప్పుడు అప్పుడు మనకి ఎనలేని నష్టాలు జరుగుతూ ఉంటాయి అది ఏంటంటే ఆర్థికంగాను కుంగిపోతూ ఉంటారు వ్యాపార సంస్థల్లో ఎక్కువ ఏది చేసినా ఈ యొక్క నక్షత్రంలో పుట్టిన వారు వ్యతిరేకత భావన ఉన్నప్పుడు నష్టం జరుగుతూ ఉంటుంది రావాల్సిన రూపాయి రాదు మన చేతుకుంట రుణాలు తీసుకోవాల్సి వస్తుంది అప్పులు తీసుకొని ఎదురు పెట్టి ఆ బిజినెస్లు నష్టమవుతూ ఉంటాయి ఏ వ్యాపారం చేసినా రియల్ ఎస్టేట్ రంగం కానీ సినీ రంగానికి సంబంధించిన వారు కానీ చిన్న వ్యాపారం చేస్తున్న స్త్రీలు కానీ పురుషులు కానీ లేడీస్ టైలరింగ్ చేస్తున్న వారు కానీ స్త్రీ పురుషులు ఎవరైనా సరే వ్యతిరేకత భావనలు ఉన్నప్పుడు అనేకమైన కష్టాలు గురవుతాము బంధుమిత్రుల వల్ల మనం ఎనలేని దెబ్బలు తింటాము అంటే దెబ్బలు అంటే ఎదురు దెబ్బలు తగాల్సి వస్తుంది మనపైన మాట పడాల్సి వస్తుంది వాళ్ళ వల్ల బంధువుల వల్ల సొంత తోబుట్టుల వల్ల కూడా మనకి చెడు జరిగే అవకాశాలు మన ఆస్తి విషయాల్లో కానీ తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి సంక్రమిస్తున్న ఆస్తుల్లో కానీ మనకి వ్యతిరేక భావన తయారవుతుంది కాబట్టి ఇట్టి విషయాలలో మనకు నక్షత్ర ప్రకారంగా వ్యతిరేక భావన పాజిటివ్గా మనకి రావాలి అనుకుంటే నెగిటివ్ పోయి పాజిటివ్ రావాలనుకుంటే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు రాశి ప్రకారంగా ఎక్కువగా వీళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు ఇప్పుడు జరుగుతున్న రాశి ఫలితాలు చూస్తే కానీ రాశి జీవితంలో భవిష్యత్తులో జాతక బలంలో రాశి ఎంత ముఖ్యమో నక్షత్ర ప్రభావం కూడా అంత ప్రతిష్టమైనది కాబట్టి నక్షత్రము కూడా దీన్ని సరిచేసుకొని ఆ నక్షత్రము యొక్క ప్రభావం ఎలా ఉందని తెలుసుకొని దానికి తగ్గ అనుగుణంగా మన ప్రయత్నాలు చేసినప్పుడే దీన్ని సాధించగలుగుతాము దీనికి సంబంధించిన నష్ట సీకులు వైదొలగటానికి ఈ యొక్క నక్షత్రాధిపతి విశాఖ నక్షత్రం యొక్క నక్షత్రాధిపతి మనకి గురువు గురుగ్రహము ఈ గురుగ్రహానికి వాడవలసిన మనకు స్టోను మనకి రత్నము ఏంటంటే కనక పుష్పరాగము ఈ కనక పుష్పరాగం అనేది మనకి ఈ యొక్క గురుగ్రహానికి శాంతింపచేసే విశిష్టమైన రత్నము ఈ రత్నము మనము ఉంగరము ద్వారా మన చేతికి కానీ మన లాకెట్ ద్వారా మనకి కంఠములో కానీ హృదయ కంఠములో కానీ మనం చేసుకొని మనం దాన్ని ధరించగలిగితే దీని ద్వారా మనకి శరీరానికి ఆ యొక్క కనక పుష్పరాగం యొక్క కాంతి ప్రసరించి మన శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ గ్రహశక్తిని నక్షత్ర ప్రభావాన్ని మనలో బట్టి వయసును బట్టి జరుగుతున్నటువంటి దశలు శని మహర్దశ శుక్ర మహర్దశ గురు మహర్దశ ఒక్కొక్క వయసును బట్టి కొన్ని సంవత్సరాలకి ఒక్కొక్క దశ మనకి సంక్రమిస్తూ వస్తూ ఉంటుందన్నమాట వీటికి వాటికి మనకి తోడుగా ఉండి నక్షత్ర ప్రభావంలో లోపాలు తీసేయటానికి రత్నములు వాడాలి ఆ రత్నములు వాడినప్పుడు వెళ్ళవేళడం మనకు సఖ్యత సుఖము పనిలో విజయము ఏ ప్రయత్నం పట్టుకున్న సక్సెస్ ఏ పని జరుగుతున్నా కూడా మనకి ఆటంకము లేకోకుండా
ఆ పని విజయవంతం చేసుకోంత శక్తి మనకి ఆ యొక్క రత్నముల ద్వారా మనకి ప్రసరిస్తాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు మీరు నిర్వహించి మీరు ఏ ప్రాంతం నుంచి అయినా కూడా మా యొక్క సందేహాన్ని మీ యొక్క సందేహాన్ని మాకు ఫోన్ ద్వారా గాని నేరుగా గాని వీడియో కాల్ ద్వారా గాని మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసి మీకు తగువైన మీ నక్షత్రానికి తగువైన మీ దశలకు తగువైన రత్నాన్ని అందించి మీ యొక్క సమస్యలను మీ యొక్క రాశిలో ఉన్నటువంటి నక్షత్రములో ఉన్నటువంటి మహర్దశల్లో ఉన్నటువంటి లోపాలను వైదొలిగించడానికి మా ద్వారా మంచి రత్నాలు మీకు అందజేసి మీరు ప్రశాంతంగాను ఆరోగ్యంగాను ఆహ్లాదకరంగాను జీవించేటట్టుగా లక్ష్మీ పుత్రులుగా విలసిల్లేటట్టుగా మీకు దివ్యమైన వస్తువులు అందించి మీ జీవిత ప్రమాణములో మంచి విజయాలు అందించడానికి ఇవి ఎంతో తోడ్పడతాయి కాబట్టి మంచిని 10 మందికి పంచి 10 మందికి తెలియపర్చి ఈ విషయాలు 10 మందికి తెలియపర్చాలని ఆకాంక్షిస్తూ ఆయు ఆరోగ్యాలతో సుఖశాంతులతో భోగభాగ్యాలతో జీవం గడపాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.